అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రీ. నేను లక్ష్మీ దుర్గా. బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని నేపథ్యంలో కొన్ని ఛార్జెస్ అయితే బ్యాంకు నుంచి వసూలు చేస్తూ ఉంటారు. బ్యాంకు మన నుంచి, వినియోగదారుల నుంచి వసూలు చేస్తూ ఉంటుంది. సో ఇలానే ఈ నేపథ్యంలోనే మినిమం బ్యాలెన్స్ ఎవరైతే మెయింటైన్ చేయలేదో వారి నుంచి కూడా కొన్ని ఛార్జెస్ వసూలు చేయడం ఒక భారీ మొత్తంలోనే వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సో అసలు మినిమం బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎందుకంటే చాలా మందికి దీనికి సంబంధించిన అవగాహన కూడా ఉండదు. ఎలా మినిమం బ్యాలెన్స్ ఉంటుంది, ఎంత మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది? ప్రస్తుత ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్తే పాపారావు గారు. పాపారావు గారు, అంటే అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది ఎంత ఉంటుంది, అసలు ఎలా మెయింటైన్ చేయాలి, 30 రోజులు అంటే నెల మొత్తం కూడా మినిమం బ్యాలెన్స్ మన అకౌంట్ లో ఉండాలా? చాలా సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఏం చెప్తారు మీరు? అంటే చాలా మందికి వాళ్ళ అకౌంట్ లో ఉండే డబ్బుల్లో ప్రతి పైసా కూడా ఇంపార్టెంట్ విదేశంలో. అట్లాంటి సందర్భంలో ఏంటంటే, కొన్ని బ్యాంకులు నాకు తెలిసైతే ఇప్పుడు దరిదాపు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో కూడా చాలా వాటిల్లో 1000 రూపాయల మినిమం బ్యాలెన్స్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో కూడా మినిమం బ్యాలెన్స్ ఉంది, కాస్త ఎక్కువే ఉంది, 5000 రూపాయలు అట్లా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లాంటి చోట్ల అయితే 500 దాకా మినిమం బ్యాలెన్స్ ఇట్లాంటి సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయి. అయితే ఏంటంటే, ఈ మినిమం బ్యాలెన్స్ కి సంబంధించి చాలా సందర్భాల్లో తెలియకుండానే చాలా మంది, అసలు చాలా మందికి ఆ మినిమం బ్యాలెన్స్ సంగతి తెలియదు. దామోదరన్ కమిటీ అనుకుంటే, గతంలో దామోదరన్ కమిటీ అనే కమిటీ సలహా ఇచ్చింది ఏంటంటే, చాలా ట్రాన్స్పరెంట్ గా దీనికి సంబంధించి ప్రజలకి తెలియజేయాలి. రిజర్వ్ బ్యాంక్ కానీ దామోదరన్ కమిటీ కానీ చెప్పింది ఏంటంటే, ప్రజలకి మినిమం బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే ఇంత ఉండాలి దీనిలో, దీన్ని గనక ఇంతకంటే తక్కువకి గనక మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు విడిపోతే గనక అది మేము ఇంత కట్ చేస్తాం అనేది స్పష్టంగా ప్రజలకు ఒక అవగాహన ఉండాలి అని చెప్పారు. కానీ ఇది అవగాహన ఉండాలనేది చెప్పడం తీరి, ఒకవేళ బ్యాంకులో నిజంగానే చెప్పి వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ ఉండాలని చెప్పి చేసిన, వాస్తవంలో ఏంటంటే ప్రాక్టికల్ గా డబ్బులు డ్రా చేయడానికి పోయినప్పుడు అత్యవసర స్థితిలో ఎంతో కొంత డ్రా చేసే దీనిలో ఆ లిమిట్ కి కిందకి పడిపోయే అవకాశం మినిమం బ్యాలెన్స్ లోకి చాలా సార్లు ఉంది. అది వెంటనే 20 రూపాయలు ఎంతో మొత్తం కట్ అయిపోతున్నాయి. ఆ 20 రూపాయలు చాలా ఇంపార్టెంట్ అయిన మనుషులు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూసా చాలా సందర్భాల్లో 100 రూపాయలు కూడా ఏటీఎం లో డ్రా చేసే వాళ్ళని చూస్తాం మనం. అంతా అంటే ఈ రోజు జన్ధన్ అకౌంట్ లో వచ్చినాయి, దానిలో మినిమం బ్యాలెన్స్ లేదు. కానీ జన్ధన్ అకౌంట్ లో ఉన్నవాళ్ళు సుమారుగా 40 కోట్లు ఏదో అనుకుంటున్నారు. కానీ దేశంలో మనకి రేషన్ బియ్యం అందుకుంటున్న వాళ్ళు 81 కోట్ల మంది ఉన్నారు. అంటే ఆ మిగతా 41 కోట్ల మంది కూడా రోజువారీ రేషన్ బియ్యం తీసుకుంటున్నారంటే, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం కింద వాళ్ళకు కూడా రోజువారీ అవసరాలు చాలా స్వల్పమైన డబ్బు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఇట్లాంటి దాని మీద కూడా ఈ రోజు ఫైన్ వేయటం, దానికి మినిమం బ్యాలెన్స్ లేకపోతే పెనాలిటీ అని వేయటం, ఇది బిగిన్ అయింది ఎప్పుడంటే ఏప్రిల్ 1వ తారీఖు 2015లో బిగిన్ అయింది. అంటే ఇవి ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కొత్తలో బిగిన్ అయింది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ ఈ ప్రతిపాదన బిగిన్ అయింది ఎప్పుడంటే, 2002 డిసెంబర్ సంభవం, డిసెంబర్ 26 అనుకుంటా రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ అప్పుడు వచ్చింది. చూస్తే కనుక ఈ రెండు సందర్భాల్లో మనకు కనపడేది వెనకాల బీజేపీయే. ఎందుకంటే మొట్టమొదటిసారి 2002లో సర్క్యులర్ వచ్చినప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు 2015లో దాన్ని అమలు చేసినప్పుడు కూడా అమలు అధికారంలో ఉన్నది మోడీ గారి ప్రభుత్వం. అంటే ఓవరాల్ ఏంటంటే, ఈ సంస్కరణ అనేది ఏదైతే ఉందో సంస్కరణల రూపంలో ప్రజల్ని, ఎందుకంటే ఇప్పుడు దీని విషయంలో మీరు చూస్తే ఈ డబ్బు వసూలు చేయకపోతే బ్యాంకులు ఏమైనా దివాలా తీస్తాయా, బ్యాంకులకి నష్టాలు వస్తాయంటే రావు. ఎందుకంటే మీకు వడ్డీ డిఫరెన్షియల్ ద్వారా డబ్బులు వచ్చే వస్తాయి, బ్యాంకులకు లాభాలు వస్తాయి జీతాలు చెల్లించిన. ఎందుకంటే మనకి అప్పు ఇచ్చేటప్పుడు ఎక్కువ వడ్డీకి ఇస్తారు వాళ్ళు, వాళ్ళు మన డబ్బులు అక్కడ పెట్టుకున్నప్పుడు సేవింగ్స్ అకౌంట్ లో మనకు వచ్చి వడ్డీ తక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్, ఆ తేడా ఏదైతే ఉందో బ్యాంక్ చాలా పెద్ద లాభమే వస్తుంది. అట్లా కాకుండా ఇతరత్ర రకరకాల ఛార్జెస్ కూడా ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఇలా ప్రతిదానికి గీరి గీరి జనాల దగ్గర గోల్డ్ ఓడగొట్టి వసూలు చేయటం లాంటి కార్యక్రమం వలన ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లకు గురవుతున్నటువంటి వాస్తవం ఉంది. నాకే జరుగుతుంటుంది చాలా సార్లు, చూసుకోకుండా డ్రా చేస్తాం గబాల్ అమౌంట్ పోగానే టక్కునట్టు 20 స్క్రీన్ మీద ఇంత కట్ చేసేవాళ్ళు. సరే మనకు అనిపించి లేకపోవచ్చు, మనకి ఇచ్చుకో, మనకి బాధ లేకపోవచ్చు, కానీ జరిగింది సరే ఓకే జరిగిందేమో అని అనుకుంటాం. కానీ చాలా సామాన్య జనానికి ఈరోజు చాలా చిన్న విషయాలు కూడా, ఒకప్పుడు అర్జున్ సేన్ గుప్తా కమిటీ అది కాంగ్రెస్ ఉండగా దాని ప్రకారం ఏంటంటే రోజుకి 20 రూపాయలతో బతుకుతున్నారు ఈ దేశంలో చాలా మంది జనం. ఆ రోజు కమిటీ, అర్జున్ సేన్ గుప్తా కమిటీ చెప్పింది ఏంటంటే, జనాలు చాలా మంది దేశంలో రోజుకి 20 రూపాయల్లో బతుకుతున్నారని. వాళ్ళకి ఆ 20 రూపాయలు మీరు కట్ చేసేస్తే వాళ్ళు 0 అక్కడ జీవితం. కానీ ఏంటంటే ప్రధానంగా ఈ రోజున్న సమస్య ఏంటంటే, దీనిలో ఒక్క మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం లేదనే కారణంతోనే కట్ అయినటువంటి మొత్తం 21 వేల రూపాయలు ఈ కొద్ది కాలంలో, ఈ 4 సంవత్సరాలు ఏదో మొత్తం మీద 2 సంవత్సరాలు అనుకుంటా కదా,
మొత్తం మీద కట్ అయిపోయింది. జనాల దగ్గర అకౌంట్ లో కట్టింది 21,000 కోట్లు అంటే అసాధారణమైన మొత్తం జనాలు చూసి చేస్తున్నారు. ఇంకో సుమారుగా 6,000 కోట్లు ఆడేదో ఒకటి మనకి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కనుక లిమిట్ దాటితే. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఎస్బీఐ అకౌంట్ ఉంది ఇప్పుడు, నేను ఈ నెలలో ఇప్పటికే 10 రోజుల్లోనే 3 సార్లు నాకు అయిపోయినాయి ట్రాన్సాక్షన్స్. ఇంకో 2 ఉన్నాయి, 2 దాటే వెళ్తాయి, దాన్ని ఖచ్చితంగా కట్ చేస్తారు నాకు కూడా. అందుకని ఏంటంటే ఏటీఎం అకౌంట్ ఏటీఎం వాడటానికి కూడా అంటే మీకు అంటే ఏ రకంగా అది ఒకటి ఉంది కదా, ఎందుకు అంటే ప్రతిదానికి ఒక కారణం వెతికి డబ్బులు వసూలు చేయాలంటే ఒక కారణం వెతికి డబ్బులు వసూలు చేస్తున్నట్టు. పాపారావు గారు, అయితే అసలు ఇన్ని లిమిటేషన్స్ అవసరం అంటారా? ఏటీఎం పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఇన్ని ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ జరగాలి, మళ్ళీ అదర్ ఏటీఎం నుంచి యూస్ చేస్తే మళ్ళీ ఛార్జెస్, సో ఎందుకు అంటే మీరు అన్నట్టుగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల నుంచి రాబట్టడమే లక్ష్యం అంతేనా? ఎందుకు అంతే మరి, ఎందుకంటే మీకు రెండో పక్కనే కనపడుతుంది, 100,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ల విల్ఫుల్ డిఫాల్టర్ ఉన్నారు కదండి, కావాలని బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని, అప్పు తీసుకునేటప్పుడే వాడికి తెలుసు ఆ 1,000 కోట్లు 2,000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు అప్పు తీసుకునేటప్పుడే అప్పు తీసుకునే వాడికి తెలుసు నేను ఎగ్గొట్టబోతున్నాను, డైవర్ట్ చేసుకుంటాను ఈ ఫండ్స్ ఎటు పోతాయి అని చెప్పి. అలా బయటికి పోయిన వాడే కదా లైట్ లలిత్ మోడీ అండ్ విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళంతా అలా పారిపోయిన వాళ్ళే కదా డబ్బులు తీసుకుని, వాళ్ళందరూ విల్ఫుల్ డిఫాల్టర్స్ అనే కదా ఈ రోజు లేబుల్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ కుదురుకున్న డబ్బు మన దగ్గర వసూలు చేయటం అంటే సామాన్యుల దగ్గర 1,000 కోట్లు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళు, దేశంలోనే పెద్ద మనుషులుగా చలామణయ్యే వాళ్ళు ఒక పక్క ఉంటే, రెండో పక్కన పేద సామాన్య జనం చేతిలో అంటే పూర్తిగా ఏంటంటే ప్రభుత్వం తాలూకు విధానాలు పేద జనాలకు వ్యతిరేకంగా ధనవంతులకు అనుకూలంగా అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. ఒక విషయంలో కాదు, కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ ఏమో కార్పొరేట్లకు ఇస్తారు, కార్పొరేట్ ట్యాక్స్ 10% కార్పొరేట్లకి ట్యాక్స్ తగ్గిస్తారు, 32% 22% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. రెండో పక్కనేమో బియ్యం గోధుమలు పాలు పాలును పెరుగు మజ్జిగ మీద ఏమో జిఎస్టీ వేస్తారు. ఎక్కడైనా న్యాయమా చెప్పండి? ఎందుకంటే పేదవాళ్ళ మీద డబ్బులు వసూలు చేసి పెద్దవాళ్ళకి రాయితీ ఇచ్చేది పోసే ప్రభుత్వం, ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరు ఉండరు నేను అనుకోవటం. ఎందుకంటే ప్రపంచం అంతా ఈరోజు పేదవాళ్ళు బాగుంటే, జనసామాన్యం బాగుంటేనే ఆర్థిక వ్యవస్థలు బాగుంటాయి అనే స్థితికి మారుతుంది ప్రపంచం అంతా. ఈరోజు కొత్త విధానాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు సామాన్య జనం మధ్యతరగతి బాగుండాలి, బాగుంటేనే కార్పొరేట్లకు కూడా అమ్మకాలు, కార్పొరేట్లు కూడా బాగుంటాయి. కానీ దాన్ని రివర్స్ గేర్ లో వీళ్ళు పోతున్నారు, జనసామాన్యం దగ్గర ఉన్న కాస్త డబ్బు కూడా ఊడగొడుతున్నారు. దాంతోనే మార్కెట్లో డిమాండ్ లేక చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి, ఉద్యోగాలు పోయే పరిస్థితి, అన్ని దీని సైక్లిక్ చైన్. దా చైన్ లో ఒక భాగమే 21,000 కోట్లు ఇట్లా పోవటం, ఒక 6,000 కోట్లు ఏమో ఏటీఎంల వసూళ్లు, ఇంకొక కొద్ది మొత్తం ఉంది కదా, మొత్తం టోటల్ 35,000 కోట్లు ఈ రకంగా వసూలు చేశారంటే ఆ మేరకు ఆర్థిక వ్యవస్థలో సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయినట్టే కదా, కొనలేదు కదా ఆ మేరకు కొనుగోలు పట్టలేదు. దీన్ని కట్టేశారంటే ఇట్లా లాక్కున్నారంటే ఈ డబ్బులు సామాన్యుడి కొనుగోలు శక్తిని మీరు 35,000 కోట్ల మేరకు పడగొట్టారు. దాని ద్వారా మీరు సాధించింది ఏముంది, మాంద్యం దేవుడు తప్పితే. సో అంటే సామాన్యులకి ఇంకా ఎలా అంటే వాళ్ళు ఎలా భరించాలంటారు? ఎందుకంటే ఆల్టర్నేట్ లేని పరిస్థితి కదా పాపారావు గారు ఇది. అవును, అంటే నేను కొన్ని బ్యాంకులు నాకు కరెక్ట్ గా చెప్పలేను కానీ కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో ఇప్పటికీ అంటే వాటికి వెళ్ళలేరు సామాన్య జనం. కొన్నిటి ఎస్బీఐ లో కూడా లేదనుకుంటా, మినిమం బ్యాలెన్స్ నాకు తెలిసి అయితే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ గా తెలియదు నాకు, కానీ ఎస్బీఐ లో ఉందో లేదో నాకైతే కట్ అవుతున్నట్టు అనుకుంటున్నాను, నాకు ఐ డోంట్ ఉందండి ఉందండి మినిమం మినిమం బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉందా? ఉంది. ఉంది. పోయిన సంవత్సరం లేదు, పోయిన సంవత్సరం తీసేశారు, మళ్ళీ పెట్టారు 2022లో తీసేశారు, నా దగ్గర ఆ డేటా ఉంది కదా, అందుకే నాకు సందేహంగా ఉంది. 2022లో తీసేశారు దాన్ని ఒకసారి, మళ్ళీ ఏమైనా రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ ఓపెన్ చేసిన వాళ్ళు మినిమం మెయింటైన్ పెట్టారు. చేయాలన్నారని అలా చెప్పారు. కొన్ని కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో ఇప్పటికీ లేదనుకుంటా. మరి ఇది ప్రైవేట్ బ్యాంకులు ఒక రకంగా, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఒక రకంగా ఉంటే ఏంటంటే, కాకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. మీరు కట్ చేయకపోయినా, మీ అమౌంట్ కట్ చేయకపోయినా, మీరు ఆ లోపుకి వెళ్ళిపోతే అమౌంట్ కట్ చేయకపోయినా మినిమం బ్యాలెన్స్ పెట్టి. కానీ దానిలో కూడా అది నిజమయ్యేటట్లయితే, ఆ డేటా కనుక అప్డేట్ అయితే కనుక ఈ రోజు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా పబ్లిక్ బ్యాంకుల్లోనే ఉంటే అది కూడా పక్షపాతమే కదా, ప్రైవేట్ సెక్టర్లకు అనుకూలమైనటువంటి విధానం. ఎవరైనా అకౌంట్ కాస్త 5,000 అక్కడ నుంచి ఓపెన్ చేసుకోగలిగే వాళ్ళు బహుశా ఆ అమౌంట్ కంటే కిందకి వెళ్తామేమో పొరపాటు అనుకుంటే కనుక ప్రైవేట్ సెక్టర్కే వెళ్తారు. సో లాక్ ఆఫ్ పార్షియాలిటీ. ఎస్ ఫైనల్ గా పాపారావు గారు, అసలు మినిమం బ్యాలెన్స్ అనేది అన్ని చోట్ల తీసేస్తే, ఆ పద్ధతిని తీసేస్తే గనక అంటే ఏ మేరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎందుకంటే మీరు చెప్పారు కదా వడ్డీల ద్వారానే చాలా వరకు వస్తుంది కాబట్టి బ్యాంకులు నష్టపోయే పరిస్థితి ఉండదు అని. ఇది ఇంత ముందు లేదు కదా, మినిమం బ్యాలెన్స్ మీకు వచ్చింది 2015లోనే, 2015 ముందు ఏమైనా బ్యాంకులు నష్టాలు ఉన్నాయా? బానే ఉన్నాయి కదా, ఇప్పుడే నష్టాలు వస్తున్నాయి బ్యాంకులకి ఎక్కువ, 2011-12 నుంచి వస్తాయి సుమారుగా నష్టాలు, ఇప్పుడు పెరుగుతున్నాయి. దానికే కదా మన అది బ్యాడ్ బ్యాంక్ అని ఒకటి
బ్యాడ్ బ్యాంక్ అని ఒకటి ఓపెన్ చేసి నష్టాలన్నింటిని బ్యాంకులు ఎన్పిఎల్ అన్నింటి ఆ బ్యాంకులో పడేసి బ్యాంకులకు ఎన్పిఎల్ లేవని చెబుతున్నారు. తీసుకెళ్లి ఈ అకౌంట్ ఈ నష్టాల అకౌంట్లు అన్ని తీసుకెళ్లి ఆ బ్యాడ్ బ్యాంక్ అనే దానిలోనో దీనిలో పడేశారు. పడేసి ఇప్పుడు బ్యాంకులకు ఎన్పిఎల్ లేవని చెబుతున్నారు, కానీ ఎన్పిఎల్ అన్ని పోయి ఆ బ్యాడ్ బ్యాంక్ లో కార్పొరేట్ కిందకి వెళ్ళిపోయి. ఏంటంటే ఈ రోజు పెద్ద 2015కి ముందు బ్యాంకులకు నష్టాలు వచ్చినాయా, మరి జాతీయం చేసిన తర్వాత ఎప్పుడు నష్టాలు వచ్చినాయి, 67 69లో జాతీయం చేశారు కదా, నష్టాల్లో ఉన్నాయా బ్యాంకులు ఎప్పుడైనా? ఒకప్పుడు అంతకు ముందు 67 69 ముందు బ్యాంకులు జాతీయకరణకు ముందు కొన్ని వందల బ్యాంకులు దివాలా తీసినాయి ఈ దేశంలో. ప్రైవేట్ బ్యాంకులు అయ్యే నష్టాల్లో దివాలా తీసినాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఏం దివాలా తీయలేదు. అమెరికాలో దివాలా తీసిన బ్యాంకులు కూడా మొన్న 2008 సంక్షోభంలో ఇప్పుడు మళ్ళీ దివాలాకి రెడీగా ఉన్న బ్యాంకులు కూడా, మొన్న కూడా కొన్ని బ్యాంకులు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏంటి ప్రైవేట్ బ్యాంకులే కదా అమెరికాలో దివాలా తీసింది. అలాగే 2008లో దివాలా తీసిన వాల్ స్ట్రీట్ బ్యాంకులు అన్ని పెద్ద ప్రైవేట్ బ్యాంకులు, కానీ ప్రైవేట్ బ్యాంకులు ఏం దివాలా తీయని ఏం లేదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు బాగా ప్రాఫిటబుల్ గా ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు నడిచింది, బట్ దే ఆర్ డిస్ట్రాయింగ్. ఓకే రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.